Canım canım, cagın canım, canım canım, cagın canım. చీకటి తరిమేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. రెండు కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే. పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తీస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తీస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం ఒకవైపు గారు ఈ రాష్ట్రాన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలని కూడా సమగ్రతతో 13 జిల్లాలని కూడా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లోని కూడా పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రాన్ని కష్టాల నుంచి కట్టెక్కించాలి అని క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంటే వాటి వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తే చంద్రబాబు గారిని చూసి మార్వలేక కేవలం రాజకీయ కోణంలో చాలా దుర్మార్గంగా ఇక దుష్ట రాజకీయాలు చేస్తూ రాజధాని అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆత్మ కూడా చూపించే తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గాని మిమ్మల్ని అందరినీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి మా విశాఖ. చెక్ అవుట్ అవర్ వెబ్సైట్ www.maavisakha.com. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా విశాఖ. ఫాలో మా విశాఖ ఆన్ ఫేస్బుక్.